వెల్కమ్ బ్యాక్. జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అక్టోబర్ 15న విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించాలని అధికార పార్టీ వైసీపీ నిర్ణయించింది. అక్టోబర్ 15న విశాఖ గర్జన నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై జనసేనని ఫైర్ అయ్యారు. దేనికి గర్జనలు అంటూ నిప్పులు చెరిగారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నందుక, ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుక, మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుక దేనికి ఈ గర్జనలు అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సంధించారు. విశాఖపట్నంలో ఋషి కొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీకోసం భవనం నిర్మించుకుంటున్నందుక, దస్పల్లా భూములను మీ సన్నిహితులకు దారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుక అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఈ అంశం మీద విశ్లేషణని చీఫ్ ఎడిటర్ కేశవ్ అందిస్తారు. సార్ చెప్పండి, ఈ విషయంలో మనం గర్జన ఏదైతే వైసీపీ అధికార పార్టీ అక్టోబర్ 15న గర్జన అంటోంది, అయితే అసలు ఈ గర్జనలు ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడడం జరుగుతోంది. అసలు వైసీపీ ఇప్పుడు ఈ గర్జనని పిలవడాన్ని ఎలా చూడాలంటారు? ఉత్తరాంధ్ర ఒక రణక్షేత్రంగా మారబోతుంది రాబోయే వారం 10 రోజుల్లో. ఎందుకంటే ప్రధానమైనటువంటి అంశాలు, మూడు రాజధానులు అనేటువంటి అంశాన్ని ఒక కీలకమైనటువంటి ఎజెండాగా 2024 ఎన్నికలకి ఇప్పటి నుంచి ఒక ప్రిపరేటరీ వర్క్గా అధికార పార్టీ చేపట్టింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే గతంలో కూడా అమరావతి రైతులు పాదయాత్ర చేశారు, తిరుపతి వరకు వెళ్ళారు, వాళ్ళ వాదన వాళ్ళ వేదన అన్నీ కూడా వినిపించుకొని దేవుడికి నైవేద్యాన్ని సమర్పించుకొని ప్రజల ముందర ఒక బహిరంగ సభ నిర్వహించుకొని మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ ఆందోళన వాళ్ళు కొనసాగిస్తున్నారు. దానిపైన ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోగా, కనీస కార్యాచరణకు సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా తీసుకోకపోగా, అమరావతిలో ఒక ఇటుక కూడా వేయకపోగా, ఇంత తట్టడం మట్టి ఇటుక అనేటువంటి కామెంట్ వాళ్ళు చేస్తున్నారు మొదటి రోజు నుంచి కూడా. ఆ ప్రయత్నాలు ఏమీ చేయకపోగా అలానే కొనసాగిస్తూ వచ్చింది. అలానే కోర్టుకు కూడా, కోర్టు ఇచ్చినటువంటిది ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామం ఏంటంటే కోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే రాజధాని అంశంలో మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటామని, సిఆర్డీఎని వెంటనే పునరుద్ధరిస్తున్నామని, తమ అభిప్రాయాలు చెప్పడానికి కొంత సమయం కావాలని ప్రభుత్వం కొంత కాలయాపన చేసింది. తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల్లో నిర్మాణాలు చేయడం కొంత సమయం కావాలి, 6 నెలల్లో ఇచ్చేటువంటి టార్గెట్ను పూర్తి చేయడం సాధ్యం కాదు అనేటువంటి వాదనని అఫిడవిట్ రూపంలో ప్రభుత్వం వినిపించింది. 9 నెలల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పి వేసింది, అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అమరావతి అంశం పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునరాలోచించాలి, లేదంటే ఆ తీర్పును ఇమ్మీడియట్గా నిలుపుదల చేసి మరొకసారి సమీక్షించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అక్కడ తీర్పు వేసింది. పైగా ఆ పిటిషన్లో కూడా పేర్కొన్నది ఏంటంటే తీర్పు సమీక్ష కంటే పేర్కొన్నటువంటి ప్రధాన అంశం ఏముందంటే చాలా క్లియర్గా శాసన వ్యవస్థకి నిర్ణయాధికారం ఉందా లేదా, ఒకవేళ ఉంటే న్యాయ వ్యవస్థ అందులో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు, ఈ క్లారిఫికేషన్ కోసం మాత్రమే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అంటే కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉంది, ఆల్రెడీ ఆ అంశం పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే ప్రస్తుతానికి లైవ్లో ఉన్నట్టు లెక్క. కానీ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పనులు జరగట్లేదు, కానీ రాజకీయ రాద్ధాంతాల రూపంలో మాత్రం మంత్రుల ప్రకటనలు ప్రలాపనలు వరుసపెట్టి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమరావతి రైతులు చేస్తున్నటువంటి పాదయాత్రకి సంబంధించి ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని రూపొందించేటువంటి ఒక ప్రణాళికని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నంలో వరుసపెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు, మధ్యలో కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు 15వ తేదీన ఒక గర్జనకి ఉత్తరాంధ్ర జేఏసీ అని ఒకటి ఏర్పాటు చేశారు, నాన్ పొలిటికల్ జేఏసీ అని. అందులో విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు, రాజకీయేతర పక్షాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాల నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మద్దతుగా బయట నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు సమర్థిస్తున్నామని చెప్పి పోటీగా మేము రాజీనామాలు చేస్తాం, స్పీకర్ ఫార్మేట్లో చేసి స్పీకర్ కాకుండా ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులకు ఇస్తాం అనేటువంటి ఒక వితండవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ గర్జన దేనికి, దానికి సంబంధం ఏంటి అనేటువంటి కొన్ని ప్రశ్నల పరంపరని నిన్న ప్రారంభించారు, ఈరోజు కొనసాగిస్తున్నారు. దాదాపు ఒక 30-40 ప్రశ్నలు ఆయన లేవనెత్తారు. ఉత్తరాంధ్ర గర్జన చేసేటువంటి నాయకులు కానీ
మూడు రాజధానుల అంశాన్ని సమర్థిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులు గాని లేదా వికేంద్రీకరణ వాదాన్ని చేస్తున్నటువంటి నాయకులు గాని ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। అనేక అంశాలు అందులో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు, ఒకటి కాదు రెండు కాదు, ఎందుకంటే మనం ఒకటి రెండు అంశాలుగా మనం దీన్ని చూడలేం। చాలా అంశాలని ఈ రోజు దాదాపు ఒక 30 అంశాలని ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఓవరాల్ గా చూస్తే సంపూర్ణ మధ్య నిషేధం ఫస్ట్ నుంచి చూద్దాం, అంటే నిన్న చేసినటువంటి ప్రకటనలకి భిన్నంగా ఈ రోజు కొన్ని అంశాలని ఆయన ప్రస్తావించారు। నిన్న వాస్తవానికి మీరు చెప్పిన మూడు పాయింట్లు నిన్న రైజ్ చేశారు, ఈ రోజు మళ్ళీ రైజ్ చేసినటువంటి ఏంటంటే లోతైన మనసు మూలాల నుంచి ఉద్భవించే శక్తివంతమైన ఆలోచనకు భ్రష్టుపట్టిన వ్యవస్థను కోకటవేళతో సహా పెకిలించే శక్తి కలిగి ఉంటుంది। అది చిన్న అలజడిలా మొదలై విప్లవంగా మారుతూ మొదట సాటి వారిని తర్వాత సమూహాలని ఆపై సామ్రాజ్యాలను కూడా ప్రభావితం చేస్తుంది। అంటే ఈ ఇది ఒక బడబాగ్నిగా మారుతుంది। అటువంటి లోతైన ఆలోచన శబ్దబేరీలకు చెదరదు, గందరగోళాలకు బెదరదు, తర్కానికి అందదు, కంటికి కనిపించదు, అడ్డుగా ఉన్న అడ్డంకుల్ని భళ్ళున పగలగొట్టుకుని రెప్పపాటు కాలంలో కార్చిచ్చులా వ్యాపిస్తుంది। ఇదంతా పవన్ కళ్యాణ్ చేసినటువంటి గర్జన, ఆయన చేసినటువంటి కొన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు చూద్దాం। దేనికి గర్జనలు? రోడ్లు వేయనందుక, చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుక, సిపిఎస్ మీద మాట మార్చినందుక, ఉద్యోగులకి పిఆర్సి ఇవ్వనందుక, పోలీసులకు టీఏడిఏలు చెల్లించినందుక, దేనికి గర్జనలు? అందమైన అరకు పేరుని మారుస్తూ అరకు పేరుని కాస్త గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసినందుక, గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలబెట్టినందుక, దేనికి గర్జనలు? కౌలు రైతులకు మొండి చేయి చూపించినందుక, వ్యవసాయ రంగాన్ని వదిలేసి సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నందుక, దేనికి గర్జనలు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోయినందుక, నిర్వాసితుల్ని గాలికి వదిలేసినందుక, దేనికి గర్జనలు? కక్ష సాధింపు రాజకీయాలతో తప్పుడు కేసులు పెడుతున్నందుక, పోలీసు వ్యవస్థ చేతులు కట్టేసినందుక, దేనికి గర్జనలు? ఇసుకను అడ్డగోలుగా దోచుకున్నందుక, ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేస్తున్నందుక, మట్టిని కూడా తినేస్తున్నందుక, దేనికి గర్జనలు? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్త అప్పుల బాట పట్టించినందుక, దేనికి గర్జనలు? సంపూర్ణ మద్య నిషేధం అద్భుతంగా అమలు చేస్తున్నందుక, మద్య నిషేధం ద్వారా ఏటా 22,000 కోట్లు సంపాదిస్తున్నందుక, మద్య నిషేధ ఆదాయ హామీగా 8,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నందుక, దేనికి గర్జనలు? స్కూల్స్, ప్రభుత్వ భవనాల నుంచి ఆలయ విద్యుత్ అలంకరణల వరకు పార్టీ రంగులు వేసుకుంటున్నందుక, హైకోర్టుతో చివాట్లు తింటున్నందుక, దేనికి గర్జనలు? ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా మార్చేసినందుక, పాలన వైఫల్యాలు దాచుకునేందుకు కులాల మధ్య చిచ్చు రేపుతున్నందుక, దేనికి గర్జనలు? భర్తీ చేస్తామన్న 2.5 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనందుక, పోలీసు రిక్రూట్మెంట్లు చేయనందుక, అసలు డిఎస్సి ఊసు వదిలేసినందుక, దేనికి గర్జనలు? ఇలా ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉంది। అలానే ఇంగ్లీష్లో కొన్ని ట్వీట్లు కూడా ఆయన చేశారు, వికేంద్రీకరణ వర్సెస్ అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వానికి రాజధాని వికేంద్రీకరణ ఆలోచన పైన కొన్ని ప్రశ్నలు అని ఒక 3 ప్రశ్నలను ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి, అందులో హైకోర్టు మరియు 3 నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాల సమూహం ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి మరియు అభివృద్ధికి హామీ ఇస్తుందా, వైసీపీ నాయకులు దీనికి చెప్పేటువంటి సమాధానం ఏంటి? 2వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వైసీపీ ప్రభుత్వం హృదయపూర్వకంగా కోరుకుంటే పంచాయతీలు మరియు మున్సిపాలిటీలకు ఆర్థిక అధికారాలు మరియు నిర్ణయాధికారాలని ఎందుకు ఇవ్వడం లేదు? ఇది ఒక ప్రశ్న. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీలు మరియు మున్సిపల్ అధికారులకు స్థానిక సంస్థల నిధుల్ని 14-15వ ఆర్థిక సంఘం సూచించిన మేరకు ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు విడుదల చేయలేకపోయింది? మీరు నిజంగా రాజ్యాంగంలోని 73, 74 సవరణలు చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? అన్ని అధికారాలని స్థానిక సంస్థలకు ఎందుకు బదిలీ చేయడం లేదు? ఇది కదా నిజమైన వికేంద్రీకరణ, అంటే వికేంద్రీకరణ అంటే ఏంటి అనేటువంటి విశ్లేషణని ఒక లోతైన ప్రశ్నావళిని పవన్ కళ్యాణ్ సంధించారు। దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే పదే పదే అధికార పార్టీ నాయకులు ఒక వితండవాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। అధికార వికేంద్రీకరణ లేదా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే కేవలం రాజధానిని ముక్కలు చేయడం కాదు, రాజధాని అనేది రాష్ట్రానికి తలమానికంగా ఉండాలి, అభివృద్ధి అనేది రాష్ట్రవ్యాప్తం కావాలి, అలానే అధికార బదలాయింపు రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో చిట్ట చివరి సర్పంచ్
కూడా అందినప్పుడు నిధులు అందినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి గ్రామ స్వరాజ్యం వస్తుందని మహాత్మా గాంధీ చెప్పినటువంటి మాట వాస్తవం. దానికి స్ఫూర్తిగా తీసుకునే 73 74 రాజ్యాంగ సవరణలు జరిగాయి. దాని ప్రకారమే పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు జరిగాయి. మూడంచెల వ్యవస్థ నుంచి ఐదంచెల వ్యవస్థకి రాష్ట్రంలో పరిపాలనా విధానాన్ని దేశవ్యాప్తంగా పరిపాలనా విధానాన్ని మార్చినటువంటి పరిస్థితి ఉంది. వీటిని అమలు చేయకపోక ఈ రోజు గర్జనల పేరుతో తీసుకొస్తున్నటువంటి వివాదాస్పద నిర్ణయాలు, వాటి వెనక నిలబడినటువంటి అధికార పార్టీ నాయకుల రాజీనామా డ్రామాలు, ఇవన్నీ కలిపి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనేటువంటి రీతిలో అనేక ప్రశ్నల్ని పవన్ కళ్యాణ్ సంధించారు. వీటిపైన అధికార పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, ఎప్పటిలోగా క్లారిటీ ఇస్తారనేది కూడా ముఖ్యం. ఎందుకంటే ఈ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లబోతున్నారు. విశాఖ కేంద్రంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమాలోచనలు, సమీక్ష సమావేశాలు జరగబోతున్నాయి. అక్కడి నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను, ప్రణాళికని ప్రకటించేందుకు కూడా పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్నట్టుగా జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఒక రణక్షేత్రంగా మారేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నల రూపంలో చేసినటువంటి ఈ గర్జనకి అధికార పార్టీ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది. జ్యోతి, అంటే ఈయన ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఎంతవరకు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయంటారు? ప్రధానంగా వలసలు అనే దాన్ని చూసుకున్నట్లయితే, మత్స్యకారుల వలసలు గతానికి ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే ఎలా ఉందంటారు? దీన్ని పాయింట్అవుట్ చేయడానికి పవన్ ప్రత్యేకంగా దాన్ని క్వశ్చన్ చేయడానికి కారణం ఏమైండొచ్చు అంటారు? అంటే రెండు విషయాలు ఇందులో చాలా కూలంకషంగా చర్చించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకి లేదా పార్టీ అధినేతల ప్రయోజనాలకి పరిమితం అయిపోయినటువంటి స్థితిలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంధించినటువంటి ప్రశ్నలు ఏమాత్రం పనికొచ్చేటువంటి ప్రశ్నలుగా కనిపించకపోవచ్చు, లేదా రాజకీయ ప్రేలాపనలకు అనుకూలమైనటువంటి ప్రశ్నలుగా కనిపించకపోవచ్చు. అయితే వాస్తవం ఏంటంటే మత్స్యకారులకు సంబంధించిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి బీసీ జనాభా, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితి, అలానే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి. అభివృద్ధి నమూనాలను పదే పదే చెప్పినటువంటి అధికార పార్టీ నాయకులు అభివృద్ధి చెందినటువంటి విశాఖలో రాజధానిని పెడితే ఏ విధంగా శ్రీకాకుళం ప్రాంతం, విజయనగరం ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. పైగా రాజధాని అనేటువంటి అంశాన్ని ఆయన చాలా క్లియర్గా ఇందులో ప్రశ్నించినట్టుగా కేవలం ఒక హైకోర్టుని లేదా కొన్ని భవనాలని తీసుకెళ్లడం వల్ల ప్రయోజనం జరగదు. గతంలో జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తవానికి గత ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని హామీలను అమలు చేసేటువంటి క్రమంలో కేంద్రం పెట్టినటువంటి షరతుల మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంచేటువంటి ప్రయత్నం చేసింది. రాజధానిని మాత్రం మధ్యాంధ్ర ప్రాంతంలో పెట్టడం, దానికి కారణం ఏంటంటే అన్ని ప్రాంతాలకు కూడా సమదూరంలో ఈ ప్రాంతం ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి మధ్యస్థంగా అభివృద్ధి చేస్తే అన్ని ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది అనేటువంటి ఒక ప్రణాళికను రూపొందించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఐఐఎంలు వచ్చినా కానీ, వేరేటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినా కానీ, ఐఐటీలు వచ్చినా కానీ వాటిని తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో పెట్టేటువంటి ప్రయత్నం. ఇందుకు ఉదాహరణకి ఎందుకంటే ఐఐఎం తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టినటువంటి పరిస్థితి, అలానే పెట్రోలియం కారిడార్ని తీసుకెళ్లి కాకినాడ పరిసరాల్లో పెట్టినటువంటి పరిస్థితి, అనేక సంస్థల్ని తారేపల్లిగూడెంలో కొన్నిటిని, అలానే రాయలసీమలో కొన్నిటిని ప్రైవేటు సంస్థలు తీసుకొచ్చేటువంటి క్రమంలో రాయలసీమ ప్రాంతంలో సిరి సిటీలో కానీ, అనంతపురంలో కానీ, కర్నూలులో కానీ ఇవన్నీ పెట్టిన తర్వాత అభివృద్ధి చేయాల్సినటువంటి రాజధాని అంశాన్ని మాత్రం గాలి కుదిలేసింది ఆ ప్రభుత్వం. ఆ నిర్ణయం ఈరోజు అడ్వాంటేజ్గా మార్చుకొని అధికార పార్టీ చేస్తున్నటువంటి వెర్రి నిర్ణయాల వలన, కోర్టులు వ్యతిరేకిస్తున్నా, చట్టాలు వ్యతిరేకిస్తున్నా కానీ ఒకే ధోరణిలో చేస్తున్నటువంటి వితండవాదం వలన జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగానే ఈరోజు వలసలు ఎట్టి పరిస్థితుల్లో ఆగడం లేదు. ప్రజలకు కావాల్సినటువంటి కనీస వనరులు దొరకకపోగా అదనంగా పడుతున్నటువంటి ఈ పన్నులు, అదనపు భారాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను వదిలి పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణగా మత్స్యకారుల సమస్యను పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. మత్స్యకారులకు సంబంధించి అనేకమైనటువంటి వెసులుబాట్లు లేని నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకి, తమిళనాడు కానీ లేదంటే అటు గుజరాత్ వైపు కానీ, గోవా వైపు కానీ వలసపోయినటువంటి మత్స్యకార కుటుంబాలు అనేక ఉన్నాయి. గతంలో గుజరాత్ తీరంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వలసదారులు లేదా మత్స్యకారులు ఇతర ప్రాంతాలు, అంటే సముద్ర జలాల్లో చేపలు పట్టేందుకు వెళ్ళేటువంటి క్రమంలో పాకిస్తాన్కు చెందినటువంటి గస్తీ బోట్లలో ఉన్నటువంటి సైనికులు స్వాధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి, తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వారిని విడిపించినటువంటి పరిస్థితి, ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రానికి సంబంధించి అనేక ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ నిన్న సంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కొంతమంది మంత్రులు ఆల్రెడీ కొన్ని కౌంటర్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్యాకేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్కి, ఈ ప్యాకేజీల రూపంలోనే ఆయన మళ్ళీ మాట మార్చారు. పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట మార్చలేదు. ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్తున్నారు, రేపు కూడా అదే చెప్పే విధంగా ఆయన చెప్పినటువంటి, ఆయన సంధించినటువంటి ప్రశ్నలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా క్లియర్గా ఆయన చెప్తున్నటువంటి వాద అభివృద్ధికి రాష్ట్రం మొత్తం అభివృద్ధిని విస్తరించండి, రాజధాని విషయంలో మాత్రం
రాష్ట్రానికి ఒక తలమానికమైనటువంటి రాజధాని ఏర్పాటు చేయండి అంటే హైదరాబాద్ నమూనా అనేటువంటి ఉదాహరణ. ఇది కేవలం ఒక వితండ వాదం తప్పితే మరొక అంశం కాదు. గతంలో చేసినటువంటి ప్రభుత్వం బహుశా గ్రాఫిక్స్ మాయాజాలాన్ని చూపించి ఉండొచ్చు, కానీ దానికి స్పష్టమైనటువంటి కౌంటర్గా అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు చెబుతుంది, రాజధానిని ఒకే చోట అభివృద్ధి చేయండి, అభివృద్ధి వికేంద్రీకరణని అన్ని ప్రాంతాలకి విస్తరించండి, అన్ని గ్రామాలకి విస్తరించండి అని అన్ని పార్టీలు చెబుతున్నాయి. కానీ ఈరోజే ఇన్వెన్షన్ చేసినట్టుగా అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వితండవాదం కానీ లేదా అధినేతని ఒక రకంగా ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ప్రశ్నలు ఆరోపణలు కానీ రాష్ట్ర ప్రజలు చూసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు చూసిన తర్వాత వాటిపైన స్పందించేటువంటి అవకాశం ఖచ్చితంగా వస్తుంది. రేపు ఇంకా ఎన్నో రోజులు లేదు, ఒక సంవత్సర కాలంలోనే ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంలో ప్రజల రియాక్షన్ ఖచ్చితంగా వైసీపీని తాగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు జ్యోతి. అలాగే రిషికొండని ధ్వంసం చేస్తున్నారంటూ ఆయన సూటిగానే ఈ ప్రశ్నను వేయడం జరిగింది. ఈ ప్రశ్న సంధించిన నేపథ్యంలో వాళ్ళు ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటికే కొంతమంది మంత్రులు ఇవాళ ఇంకా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే కేవలం మూడు ప్రశ్నలకే నిన్న చేసిన మూడు ప్రశ్నలకే ముగ్గురు నలుగురు మంత్రులు రియాక్ట్ అయ్యారు. రోజా గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, ఇంకా మరికొంతమంది మంత్రులు కానీ ఈరోజు ఏకంగా 30 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కేబినెట్ మొత్తం రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నేను పవన్ లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏవి ఆషామాషి ప్రశ్నలు కావు. అలానే చిన్న చిన్న మూడు లైన్లుగా ఆయన ఏదో ఒక కవిత రాసినట్టుగా రాశారు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఆయన ఖచ్చితంగా 14వ తేదీన అక్కడికి వెళ్తున్నారు. విశాఖలో 14, 15, 16 లేదా 15, 16, 17 తేదీల్లో అక్కడ కొన్ని సమాలోచనలు జరగబోతున్నారు. ఖచ్చితంగా అక్కడి నుంచి ఉత్తరాంధ్ర గర్జనను ఆయన కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఈలోపు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ నాయకులపైన. ప్రభుత్వం అధికారం ప్రజల చేతిలో పెట్టింది, అలానే ప్రభుత్వాన్ని నడిపించేటువంటి బాధ్యతల్ని ఆ పార్టీ నాయకులకు అప్పగించింది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన స్పందించడం ద్వారా ప్రజాశ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకుంటారని. కానీ లేవనెత్తినటువంటి ప్రశ్నలకి కొన్ని ఆరోపణలు చేస్తేనో లేదా మరికొన్ని ప్రశ్నలు ప్రతి ప్రశ్నలు లేవనెత్తినంత మాత్రాన సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఋషికొండ దగ్గర జరుగుతున్నటువంటి దారుణాలపైన హైకోర్టు ఏకంగా ఒక అడ్వకేట్ కమిషనర్ని నియమించి విచారణ జరిపేటువంటి పరిస్థితి. కేవలం టూరిజం నిర్మాణాలు జరుగుతున్నాయి అంటూ కూడా ప్రభుత్వ అతిథి గృహాల నిర్మాణాలు చేస్తున్నారు, లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయం నిర్మాణం జరుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి పెట్టినటువంటి టౌన్ ప్లానింగ్ రిపోర్ట్స్లో కూడా ఒక క్లారిటీ వచ్చింది. టూరిజం డిపార్ట్మెంట్కి అడ్మినిస్ట్రేషన్ భవనాలు అవసరం ఉండదు, ఏమైనా ఉంటే టూరిజం హోటల్స్ కానీ రిసార్ట్స్ లాంటివి కానీ డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. పైగా కేవలం 9 ఎకరాల్లోనో 11 ఎకరాల్లోనో అనుమతులు పొంది దాదాపు 104 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి విశాఖ నగరాన్ని, ఎందుకని ఈ మాట పదే చెప్పాల్సి వస్తుందంటే గత ప్రభుత్వం కూడా విశాఖ ఆర్థిక రాజధాని అనే పేరుతో అనేక ఇన్స్టిట్యూషన్స్ని అక్కడ తీసుకొచ్చింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. కానీ అమరావతి రాజధాని అనేటువంటి పేరు ప్రకటించి నిర్మాణాలు కనీసం పూర్తి చేయనటువంటి దుస్థితిలో వదిలేసింది. ఈరోజు ఆ రోజు ఆ నిర్మాణాలు అంటే విశాల దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి అంశంతో అన్ని ప్రాంతాలకి కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ పంపించి అమరావతికి ఇస్తానన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు ఎత్తుకొని పోతే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు. పైగా అభివృద్ధి నినాదం కూడా కుంటుపడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒక స్పష్టమైనటువంటి రాజధాని లేని ఏ రాష్ట్రం కూడా దేశంలో అగ్రస్థానానికి దూసుకుపోయినటువంటి పరిస్థితి లేదు. మహారాష్ట్ర లాంటి అతిపెద్ద రాష్ట్రంలో కూడా ముంబైకి వేరుగా మరొక నాగపూర్ని కానీ పూణేని కానీ అభివృద్ధి చేయాలనేటువంటి నినాదాలు గతంలో వచ్చినప్పుడు కూడా టోటల్ అర్బనైజేషన్ ప్లాన్ మారింది, కానీ రాజధాని ప్లాన్ రాజధాని ప్రణాళిక ఎక్కడా మారలేదు. కాబట్టి ఈ స్పృహ లేకుండా చేస్తున్నటువంటి రాజకీయ నిర్ణయాలకి, అలానే చట్టపరంగా ఉన్నటువంటి వెసులుబాటుని, రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి నిర్ణయాలని పట్టించుకోకుండా విచ్చలవిడిగా జరిగేటువంటి నిర్ణయాలకి ఖచ్చితంగా కోర్టులు సమాధానం చెబుతాయి. ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేసినా, ఈ దేశంలో ఎవరు పరిపాలన చేసినా కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించి పరిపాలన చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని అతి త్వరలోనే వైసీపీ నాయకులు కూడా తెలుసుకునేటువంటి సమయం సమీపిస్తుందని మనం భావించవచ్చు జ్యోతి. ఇకపోతే గర్జనకి పిలుపునివ్వడం ద్వారా అధికార పార్టీ సాధించేదేంటి? ఇన్ని ప్రశ్నలు సంధించడం ద్వారా జనసేనని ఉద్దేశ్యం ఏంటి? అంటే అధికార పార్టీ ఒక బల ప్రయోగం చేసేటువంటి ప్రణాళికకి వ్యూహరచన చేసింది. గతంలో మనం చూసాం, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నటువంటి సమయంలో, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆ ఉద్యమం నిర్మాణం అవుతున్నటువంటి సమయంలో కౌంటర్గా ఒక బలమైనటువంటి నిర్మాణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సమైక్యాంధ్ర పేరుతో ఒక నిర్ణయం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ రోజు సమైక్య రాష్ట్రంగా నిర్ణయించినటువంటి ప్రాంతంలో ఇప్పుడు రాజధాని పేరుతో ఇంత రాద్ధాంతం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు మా ప్రాంతం అని కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నినాదం కేక అనేది ఆషామాషిగా జరిగింది కాదని మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఈరోజు ఇన్ని వైషమ్యాలతో కనుక ఈ రాష్ట్రం ముందుకు సాగితే కనుక భవిష్యత్తులో ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటికి స్పష్టమైనటువంటి ముగింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ స్పందించాల్సినటువంటి బాధ్యతను తీసుకున్నారు, స్పందించే ప్రయత్నం చేశారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అధికార పార్టీ నాయకుల చేతుల మీదుగానే ఉంటుంది. అధికార పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, గతంలో రాయలసీమలో జరిగినటువంటి పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది,
అలానే ఆ యాత్ర సమయంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిపూర్ణంగా యాత్రను పూర్తి చేసుకోవడం ద్వారా తమ ఆవేదనని దేవుడితో పాటు తిరుపతి ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా చెప్పుకొని రాయలసీమ రైతులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా అటువంటి ప్రక్రియ జరిగితే గనక అన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతి ఒక ఆమోదయోగ్యమైనటువంటి రాజధాని అవుతుంది అనేటువంటి సంకేతం రావడం, అలానే ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చట్టపరంగా ఈ రోజు ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. అలానే స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రభుత్వమే వేసింది కాబట్టి సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చే వరకు కూడా దానిపైన యాక్షన్ తీసుకోవడానికి స్కోప్ లేదు. ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రాంతీయ వైషమ్యాల్ని లేదా మీ ప్రాంతం మా ప్రాంతం అనేటువంటి భావనల్ని రాజకీయ లాభాపేక్ష కోసం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం, అందులో నుంచి భాగంగానే ఈరోజు గర్జన అనేటువంటి నినాదం వచ్చింది. గర్జనలో ఏం చెప్తారు, రాష్ట్రం మొత్తం మాకే రాజధాని కావాలి అని అమరావతి రైతులందరూ చెప్తున్నారు, 26 జిల్లాలను విస్మరించి ఒకే దగ్గర అభివృద్ధి చేయమంటున్నారు. ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి ప్లానింగ్ ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే మూడు రాజధానులు అనేటువంటి ఏర్పాటు జరిగినటువంటి నిర్ణయం వెనక దక్షిణాఫ్రికాలో కొన్ని రాజకీయ కారణాలు, సాంస్కృతిక కారణాలు, చారిత్రక కారణాలు ఉన్నాయి. అయితే ఎక్కడైనా కానీ శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధాని రెండు ఒకే దగ్గర ఉన్నాయి కానీ వేరువేరు స్థానాల్లో లేవు. ఇక్కడ మాత్రం శాసన రాజధాని వేరు, కార్యనిర్వాహక రాజధాని వేరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రతిపాదన చేయకుండా రెండు రాజధానులు ప్రతిపాదన చేసి ఉండి, అలానే గవర్నర్కి రాష్ట్రపతి తరహాలో రెండు చోట్ల మూడు చోట్ల విడిది గృహాలు కడతామని ఉంటే కనుక రాష్ట్రంలో పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే దానికి బలమైన కారణాలు రాయలసీమ ఆకాంక్ష కావచ్చు, అలానే శ్రీబాగు ఒడంబడిక నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో కొంత స్తబ్దత నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలు మొదటి రోజు నుంచి హైకోర్టుని కర్నూలులో ఏర్పాటు చేయాలనేటువంటి వాదన చేస్తున్నాయి కాబట్టి ఇది కొంతవరకు చల్లబడేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు చేశారో అక్కడే మూడు ముక్కలాట మొదలైంది అనేటువంటి విమర్శ రాజుకుంది. ఈ నేపథ్యంలో ఈ గర్జనలో చెప్పబోయేటువంటి విషయాలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఆల్మోస్ట్ రాజధాని వచ్చినట్టే అనేటువంటి అభిప్రాయం ఉంది. అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం రాయలసీమ ప్రజలు ఎక్కడో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా వెళ్ళాలంటే దాదాపు 1200 కిలోమీటర్లు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరి నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. అలానే కర్నూలు హైకోర్టుకి వెళ్ళాలంటే శ్రీకాకుళం ప్రాంత ప్రజలు వెళ్ళాలంటే కనుక దగ్గర దగ్గర 1000 కిలోమీటర్ల దూరం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది హేతుబద్ధమైనటువంటి నిర్ణయం కాదు అని ప్రజల మనసుల్లో కూడా ఉంది. అయితే ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికి మాత్రం అతి కొద్ది వేదికలు మాత్రమే ఉంటాయి. రాజకీయ వేదికలు మాత్రం ఎటువంటి అభిప్రాయాన్నైనా కానీ తెలియజేసేటువంటి స్కోప్ ఉంటుంది. అందులో భాగంగానే అధికార పార్టీ దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి క్రమంలో చట్టపరంగా ఏమీ చేయలేము అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్న అర్థమైపోయిన తర్వాత భావోద్వేగ రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి ఒక ప్రక్రియకి నాంది పలికింది. అందులో భాగంగానే ఈ గర్జన సభని ప్రణాళికగా చేశారు. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ చేయడానికి అధికార పార్టీ శ్రేణులు శక్తియుక్తులా కూడా ప్రయత్నించేటువంటి అవకాశం ఉంటుంది. జనాల తరలింపు జరుగుతుంది, అన్ని రకాల సంబంధించినటువంటి ప్రలోభాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయంలో రాజధాని రైతుల పాదయాత్ర కనుక విశాఖ జిల్లాలో ప్రవేశిస్తే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే పైగా 15వ తేదీన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విశాఖలో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ముందుగానే తన ప్రశ్నావళిని సంధించారు. దీనికి సమాధానం కనుక అధికార పార్టీ నాయకులు చెప్పకపోతే 15వ తేదీన పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా ఖచ్చితంగా గర్జించేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. జ్యోతి, మొత్తానికి ఓవరాల్గా ఈ గర్జనలు ప్రశ్నల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఏమైనా ఈ కొద్ది రోజుల్లో కూడా ఈ ట్వీట్ల వారు ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా, దీనికి కౌంటర్లు ఇచ్చే పరిస్థితిని మనం చూసే అవకాశాలు ఉన్నాయంటారా? ఏపీ రాజకీయాల్లో ఈరోజు ప్రధానమైనటువంటి అంశం అభివృద్ధి నినాదం. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక లోటు బడ్జెట్ రాష్ట్రంగా, రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చినా కానీ పూర్తి స్థాయిలో వాటిని రాబట్టుకోలేని రాష్ట్రంగా మిగిలిపోయిన నేపథ్యంలో ప్రజల జీవన ప్రమాణాలు కానీ ఆర్థిక ప్రమాణాలు కానీ పడిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కేవలం డబ్బు పంపిణీ డబ్బు పంపిణీ చేసేటువంటి ఒక ట్రస్ట్ బోర్డుగా మిగిలిపోయినటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా పని లేదు అనేటువంటి వాదనలు, అలానే ఉద్యోగ కల్పన విషయంలో వెనకబడింది, నిరుద్యోగం పెరుగుతుంది అనేటువంటి ప్రతి అంశంలోనూ రాజకీయ వివాదం కేంద్రీకృతం అవుతుంది అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో 2024 ఒక స్పష్టమైన భావోద్వేగపూరిత రాజకీయ ప్రకటనను తీసుకొచ్చేటువంటి, చీలికను తీసుకొచ్చేటువంటి ప్రక్రియకి ఈరోజు అధికార పార్టీ బీజం వేసింది. అందులో భాగంగానే ఈ ప్రకటనలన్నీ జరుగుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో రాజధాని మీకా మాకా అనే కొట్లాట కనుక రాజుకుంటే రాష్ట్రంలో భావోద్వేగ రాజకీయాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర పార్టీలు మేము అమరావతిని సమర్థిస్తున్నాం అని చెప్తే ఆ ప్రాంత ప్రజలు చీకొట్టేటువంటి అవకాశం ఏర్పడవచ్చు. అలానే రాయలసీమ ప్రాంతానికి వచ్చి కనుక ప్రశ్నిస్తే రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా చీకొట్టేటువంటి అవకాశం ఏర్పడదు. అలా ఒక భావోద్వేగ చీలికను తీసుకొచ్చేటువంటి ప్రక్రియకి అధికార పార్టీ నాంది పలికింది. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఫైనల్గా ఎన్ని సీట్లు గెలిస్తే ఆ ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సీట్ గేమ్ నంబర్ గేమ్ విషయంలో అభివృద్ధి అంశాన్ని కానీ రాష్ట్ర ప్రయోజనాల అంశాన్ని కానీ సెకండరీ థర్డ్ ప్రయారిటీల కింద మార్చేస్తూ భావోద్వేగ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో నాటేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది వైసీపీ అనేటువంటి విషయాన్ని ప్రజలు కానీ రాజకీయ పార్టీల నాయకులు కానీ గుర్తెరుగుతారని ఆశిద్దాం. ఆ ప్రక్రియలో భాగంగా జరిగేటువంటి ప్రణాళికలను ప్రజలు వివేకవంతంగా చైతన్యశీలంగా గనక నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఈ భావోద్వేగ రాజకీయాలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్నని లేవనెత్తారు. ఆ రోజు విపక్షంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి అమరావతి రాష్ట్రానికి మధ్యంగా ఉండాలి, రాజధాని 30,000 ఎకరాలైనా అందుబాటులో ఉండాలి, వీటన్నిటికీ సంబంధించి అప్పుడు జరిగిన తప్పులో ఒప్పులో ఉంటే సవరించాల్సింది పోయి ఏకంగా రాజధానినే మార్చేస్తే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి వాదనని అన్ని పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి ఈ భావోద్వేగ రాజకీయాలకు బీజం పడకుండా జాగ్రత్తగా వాటిని ప్రజలు గమనించి కనుక నిర్ణయాలు తీసుకుంటే కొంతవరకు రాష్ట్రం తెరిపిన పడేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఇవి ఇలానే కొనసాగితే కనుక తీవ్రస్థాయిలో రాబోయేటువంటి జనరేషన్స్, భవిష్యత్తు తరాలు, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రజలు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సార్ తాజా పరిస్థితులపై విశ్లేషణ అందించినందుకు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.